హై వ్యూయర్స్ నమస్తే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజెంట్ ఇప్పుడు మనం ట్యాంక్ బాండ్ దగ్గర పీపుల్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ జరగబోతుంది. సో ఆ కైట్ ఫెస్టివల్ దగ్గర రావడం జరిగింది, అక్కడ వీడియో తీయడం జరిగింది, అండ్ ఎంజాయ్ చేయడం కూడా జరిగిపోయింది. సో మీ అందరి కోసం ఈ వీడియో నేను తీశాను, అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా సూర్యుడు ఒక పక్కన అస్తమించడం, ఇంకో పక్కన కైట్స్ చూస్తుంటే అవి ఒక పిచ్చుకలాగానే కనిపించాయి నాకైతే. ఎందుకంటే అంత దూరం నుంచి చాలా చిన్న చిన్నగా కనిపించడం వల్ల అవి పిచ్చుకలాగానే, అవి చిలుకలాగానే కనిపించినాయి. సో ఇక్కడ మీరు ఈ వీడియోలు చూస్తుంటే మాత్రం ఇక్కడ చాలామంది ఆహ్లాదకరంగా డ్యాన్స్ చేస్తున్నారు, అంత చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, వీడియో ఫినిషింగ్లో నేను మన తెలంగాణ గవర్నమెంట్ కట్టిస్తున్న అసెంబ్లీ గురించి నేను చెప్పడం జరిగింది. అసెంబ్లీ నేను దూరం నుంచి వీడియో తీసి అసెంబ్లీ ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది, అసలు ఎన్ని మీటర్స్ ఉంది, ఒక స్మాల్ బ్రీఫ్ నేను మీకు వీడియోలో చూపించడం జరిగింది. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ట్యాంక్ బండ్ వచ్చి ఎంజాయ్ చేయలేని వారు అండ్ చూడని వారు ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ప్రాబ్లం ఏం లేదు, ఈరోజు రేపు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ట్యాంక్ బండ్కి ఎవరైతే వచ్చి ఈ వీడియో చూసి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రము దారం విషయంలో కానీ మాంజ విషయంలో కానీ కొంచెం చూసి అడిగివేయండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా మొత్తం కాళ్ళకు తగిలేటట్టుగా, కింద పడిపోయేటట్టుగా దారాలు ఉన్నాయి. సో చిన్నపిల్లలు తీసుకెళ్తే మాత్రం చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే కంటికి కనిపించని దారాలు కూడా మనకి తగిలేటట్టు ఉన్నాయి. సో వాటి వల్ల కింద పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, చైనాకి సంబంధించిన మాంజాలు దారాలు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటి వల్ల ఎంత ప్రమాదం ఉందో మన అందరికీ తెలిసిన విషయమే, మన వార్తల్లో కూడా చూస్తున్నాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లెట్స్ వాచ్. We'll be right back.
ఫ్రెండ్స్, మన అసెంబ్లీ ఇది మన మెయిన్ రోడ్ మీద నుంచి చూసినట్టయితే మనకి లైట్లతో చాలా ఫుల్గా డెకరేషన్ చేస్తుంది. లుంబిని పార్క్కి ఆపోజిట్ సైడ్ నుంచి తీసిన వీడియో ఇది. ఫ్రెండ్స్, ఇది నేను పీపుల్ ప్లాజా నుంచి జూమ్ చేసి తీసిన వీడియో. అయితే ప్రజెంట్ మన అసెంబ్లీ ప్లస్ అంబేద్కర్ స్టాచ్యూ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, అసెంబ్లీ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ 400 crores ఎస్టిమేషన్ కాస్ట్ చేసుకున్నారు. అండ్ బిల్డింగ్ ఏరియా మొత్తం వచ్చి 7 lakhs SFT. అండ్ టోటల్ G+6 అంటే టోటల్ 7 floors ఉంది. అండ్ న్యూ సెక్రటరీ వచ్చి మనకు టోటల్ బిల్డింగ్ 276 feet హైట్ ఉంది. అండ్ మన అసెంబ్లీకి ఆపోజిట్లో ఉన్న బుద్ధుడు స్టాచ్యూ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ 58 feet ఉంది. అండ్ చార్మినార్ 183 feet. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన బుద్ధుడు స్టాచ్యూ కన్నా, చార్మినార్ హైట్ కన్నా మన కొత్త సెక్రటరీ ఆఫీసే హైట్లో ఉంది. అసెంబ్లీ పైన చూసినట్టయితే నేషనల్ ఎంబ్లెమ్ 4 సింహాలు కూడా పెట్టేశారు. అది కాపర్తో తయారు చేసింది. ఐ థింక్ సో 5 tons వెయిట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇయర్లోనే ఇనాగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇనాగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన న్యూ సెక్రటరీ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.